రవికిరణ్ గారు శ్రీనివాస్ గారిని పిలిచేటట్టు నెక్స్ట్ టైం పిలవద్దండి. రైట్ ఒక్కసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. ఆంధ్ర రాష్ట్ర బీజేపీ పిచ్చి మాకు అవసరం లేదు. రైట్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం. కోటేశ్వర గారు ఇప్పుడు రవికిరణ్ గారికి ఒక చిన్న విన్నపం. ఎల్లో మీడియా అని చెప్తున్నటువంటి దానిలో బీజేపీ సత్యకుమార్ పేరుతోటి వారం వారం సుభాషితాలన్నీ ప్రచురిస్తున్నారు. అటువంటి ఎల్లో మీడియాని బీజేపీ ఎందుకు ఉపయోగించుకుంటుంది? దాన్ని మళ్ళీ ఎల్లో మీడియాని ఎందుకు తిడుతుంది? అదే ఎల్లో మీడియా యజమానులు ఢిల్లీ వెళ్ళి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు కేంద్ర మంత్రుల దగ్గర లేకపోతే పార్టీ నాయకుల దగ్గర పొందారో ఆంధ్రదేశానికి అందరికీ తెలుసు. ఎక్కడ తిడింది ఎల్లో మీడియాకి బీజేపీకి? ఇది నా సూట్ ప్రశ్న. రవికిరణ్ గారు ఇప్పుడు ఎల్లో మీడియా ఎజెండా ఏంటో అందరికి తెలుసు. మా చట్టం ఏంటి? ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీని బుధనేసి తిరుగుతారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో మేము ఉంటే అప్పుడు బాడే రాస్తారు, మా గురించి బాడే రాస్తారు. లేకపోతే వాళ్ళు వేరే పార్టీతో పొత్తులు ఆ పార్టీ గురించి బాడే రాస్తారు. ఎజెండా ఉంటుంది, ఆ ఎజెండా ప్రకారం చేసుకుంటూ పోతారు. రవికిరణ్ గారు తెలుగుదేశం పార్టీకి మీకు చెడిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వారం వారం వస్తా ఉంది. సుభాష్ చెప్తుందంటే ఎల్లో మీడియాకి ఒక ఎజెండా ఉంటుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీని మోసుకు తిరగాలి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న దానికి నారా బురద రాయాలి. అదే పనిలో ఉంటారు వాళ్ళు. నేను అనేది మీ నాయకులు రాస్తున్న వ్యాసాలు రెగ్యులర్ గా వేస్తున్నారు, అది పెయిడ్ న్యూసా లేకపోతే స్వచ్ఛందంగా వేస్తున్నారా ఎల్లో మీడియా? అది నేను అడుగుతాను. మీరు తప్ప అని చెప్తున్నారు ఎల్లో మీడియా అది రాసుకుని నాకు తెలియదు, నేను చూడలేదు. మరి అదేంటిది చదవడం? నేను పెద్ద చదవనది. ఓకే అయితే సరే. ఓకే రైట్ ప్రసాద్ గారు. అదేనండి, ఇప్పుడు నేను చదవను నాకు తెలియదు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సుభాషితాలు నియంత్రణ వింటాం కాబట్టి చదువుతున్నాం కాబట్టి మాకేమవుతుందంటే ఇదేంటో కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అధ్యక్షుడు వెళ్ళొద్దన్న ఒక అధికార ప్రతినిధి కాని వ్యక్తి. వీళ్ళు అక్కడ సుభాషితాలు ఏమని చెప్పారంటే పాసిఫైయింగ్ యాక్ట్ అనేది పర్ఫెక్ట్గా జస్టిఫై చేశారు. కోటేశ్వరరావు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, మీరు కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రవికిరణ్ గారిని అడగండి, ఆయనే చూశాను నేను, ఆయనే చెప్తున్నారు ఒక పాసిఫైయింగ్ యాక్ట్ అనేది జరిగింది గతం గత అన్న ప్రాస్పెక్టులో. గతం గత అన్న దాంట్లో ఇవాళ మీరు ఏదో ఎల్లో మీడియా దాన్ని ఆ వార్తల్లో అంటే మళ్ళీ మీరు నేను ఇక్కడ మిగిలిన ఛానల్లో కూర్చొని ఎల్లో మీడియా కింద మాట్లాడడానికి బాగుండొచ్చేమో, కానీ వాస్తవానికి మీరు తప్ప మిగిలిన వాళ్ళందరికీ అది ఎల్లో మీడియా కాకుండా వాళ్ళకు అనుగుణమైన మీడియాగా కనబడుతూ మీకు మాత్రమే అది ఎల్లో మీడియాగా కనబడితే మేము దాని మీద ఏమైనా విధంగా విశ్లేషణ చేయగలుగుతాం చెప్పండి. మీరే చెప్పండి రవికిరణ్ గారు, మీరు వాస్తవానికి చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఆ పేపర్ వాళ్ళు సరిగ్గా చెప్తున్నారు, మీరు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని చెప్పి ఓపెన్ గానే చెప్పిన పత్రిక వాళ్ళు. వాళ్ళు ఎటువంటి రాస్తారో ఎవరు తెలియదా? ఇక్కడ మేము చూడండి సార్, వైసీపీ చెప్పారండి. అలా కదండి వాళ్ళు ఇప్పుడు ఒక చెప్పారు కదా, వైసీపీ కార్యకర్తలకు చెప్పింది వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ దోస్ త్రీ ఛానల్స్, వీఆర్ నథింగ్ టు డూ విత్ దోస్ త్రీ ఛానల్స్ అని. మీరు అదంటే చెప్పండి, ఏ పార్టీకి ఇవ్వట్లేదు ఆ విధమైనటువంటి వారం వారం కవరేజ్ బీజేపీకి ఎందుకు ఇస్తాందా ఎల్లో మీడియా? అది నేను అది చెప్తున్నాను, మీకు ఇచ్చినంత కవరేజ్ ఇంకెవరికి ఇవ్వట్లే. షర్మిల మేడం గారి పార్టీకి మీకు పార్టీకి ఇచ్చిన కవరేజ్ ఎవరికి ఇవ్వట్లేదు. మీరు ఎల్లో మీడియా మాకు మీరు డిబేట్ వచ్చి ఆర్గ్యుమెంట్ చేసి గట్టికరిస్తే మేమేం చెప్తాం దానికి సమాధానం చెప్పండి సార్. మంచి మంచి చేసి ఎందుకు చెప్తారు సార్? అలా కదండి, మీకు మాత్రమే ఎల్లో మీడియా నచ్చకపోతే మీకు మీ సోమవారం అందరూ శుభ్రంగా మారకుండా ఏం చేయాలి? ఇబ్బంది పడుతున్నారు ఏంటండి? ఏమన్నారండి వాసుదేవన్ గారు ఈ చర్చ? లేదు, మీ ప్రశ్న రిపీట్ చేయండి, ఎందుకంటే ప్రసాద్ గారికి వినపడలేదు. మీరు అడిగిన ప్రశ్న ప్రసాద్ గారికి వినపడలేదు, రిపీట్ చేయండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, మనకున్నటువంటి ఛానల్స్ ఈ సాక్షి గాని లేకపోతే ఈ ఎల్లో మీడియా గాని ఎర్ర మీడియా గాని బయాసర్ కాకుండా పారదర్శకంగా న్యూట్రల్ గా రాస్తున్నారా? గుండెల మీద చేసి చెప్పండి. నేను చెప్తాను కదా, మీరే చెప్పారు కదా ప్రశ్న, మీరే సమాధానం మీరే. పొద్దున పారసారథి గారు సాక్షిలో కనబడ్డారు, నిన్న మీ పార్లమెంట్ మెంబర్ గారు మీరు ప్రతినిధి, మీరు మారంటే మళ్ళీ మీరు బయాచర్కి వెళ్తారంటే మీరు డిఫెండ్ చేస్తారు కదా. సాక్షి బ్లూ మీడియా కదా మీకు, మీకు అది బ్లూ మీడియా సాక్షి వెళ్ళారు కదా, ఎల్లో మీడియా వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి చర్చిస్తే ఏం చెప్పారంటే. ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో గొడవ జరిగింది కాబట్టి ఆ యొక్క గొడవ జరిగింది కాబట్టి ఆ తర్వాత వెళ్ళొద్దని అన్నారు అంతేగాని అంతకు ముందు వెళ్ళారు కదా.
అనకండి ఇప్పుడు మీరు నిన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్కరితోనే తగ్గు జరిగింది కాబట్టి ఆయనకి సంబంధంలో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళొచ్చని మారుతుంటే మీరు మళ్ళీ భయాచరికగా మీరు మారితే ఎలాగండి? మళ్ళీ మీరు డిబేట్ స్టార్టింగ్ లో జర్నలిస్ట్ జనానికి ఇవాళ ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు అన్న జర్నలిస్ట్ విలువలు మీరే మాట్లాడుతూ దాన్ని ఎల్లో మీడియాగా మీరే అభివర్ణిస్తే దీన్ని బ్లూ మీడియాగా అభివర్ణిస్తే సంస్కారం అదే వార్తను ఖండించండి సార్. మీరు మీడియాని మీడియా వ్యవస్థని సంస్థలను మీరు చూడండి మారితే మేమేం చేయగలం సార్? రెండు మీరే చెప్తున్నారు. ఒక నిమిషం కోడేశ్వరరావు ఒకటి నాకు చెప్పండి. కోడేశ్వరరావు ఏబిఎన్ ఛానల్లో జరిగినటువంటి ఉదంతాన్ని ఎవరు సమర్థించట్లేదు. ఎవరు సమర్థించలే ఆ ఉదంతాన్ని ఎవరు సమర్థించట్లేదు, సమర్థించరు, సమర్థించబోరు కూడా. అవును, అది యాజమాన్యం ఏమన్నా చేయించిందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఉదంతమా? ఒకవేళ వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఉదంతం అయితే అసలు మొత్తంగా ఆ సంస్థను బహిష్కరించాలని నిర్ణయించడం ఏమిటి? అది తెలియాలి నాకు. ఇది పాయింట్. ఆ రోజు వాసుదేవన్ గారు ఆ రోజు ఆ గొడవ జరిగింది, ఆ తర్వాత మా పార్టీ ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడినట్టున్నారు. మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇప్పటి నుంచి మనం ఆ ఛానల్ కి డిబేట్ కి వెళ్ళొద్దు అని. సో ఆ తర్వాత యాజమాన్యం ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే వాళ్ళతో మాట్లాడారా అనేది మనకి మా దృష్టికి అయితే లేదు. ఆ తర్వాత అయితే మాత్రం యాజమాన్యం కూడా సరిగ్గా లేదు కాబట్టి మనం సహకరించట్లేదు అన్న ఫీలింగ్ ఉన్నట్టుంది. మాకైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు అప్పటి నుంచి వెళ్ళొద్దు అని చెప్పి అప్పటి నుంచి మేము వెళ్ళలేము. రైట్. అంటే కోడేశ్వర గారు అంటే క్లారిటీ ఆ మేరకు ఇవ్వగలుగుతున్నారు రవికిరణ్ గారు, అంటే వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళు వెళ్ళట్లేదని. కానీ సరే, మరి నిన్న లంకా దినకర్ ఎపిసోడ్ ఇస్ డిఫరెంట్ ఏమో, అంటే ఉన్నపళంగా సరే అడ్రస్ చేసుకోవడానికి అన్నట్టుగా ఆయన వెళ్ళి ఉన్నపళంగా కాదు, అక్కడ కేటగారికల్గా రవికిరణ్ గారు కూడా చెప్పానండి. రవికిరణ్ గారు మీరు కూడా విన్నారు, ఇది ఆ వ్యక్తికి సంబంధించిన చూసి రాష్ట్ర పార్టీ నుంచి క్లారిఫికేషన్ అడిగాను. వెళ్ళొచ్చని పర్మిషన్ ఇచ్చారా అని అడిగాను. ఇంకా క్లారిఫికేషన్ రాదు, రేపు ఉండకపోతే చెప్తారు దాని గురించి. రవికిరణ్ గారు, ఇక్కడ కోటేశ్వరరావు గారు కానీ నేను కానీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆ జరిగిన పరిణామాన్ని వ్యవస్థను బహిష్కరించారు కోటేశ్వరరావు గారి ప్రకారం, నా ప్రకారం మా పార్టీ నిర్ణయం ఆ యొక్క చెప్పి ఆ పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంది. చాలా విషయాలు ఉండొచ్చు, మా వరకు రావు కదా. నేను చెప్తుంది కూడా అదే రవికిరణ్ గారు, కేటగారికల్గా మీరు జరిగిన ఆ పరిణామం మీద ఇక్కడ సభ్య సమాజం అందరం ఖండిస్తూనే ఉన్నాం. ఆ విషయంలో మీరు తీసుకున్న స్టాండ్ ఏంటి? నాట్ టు గో టు దట్ రెస్పెక్టివ్ ఛానల్ అన్నారు. ఆ ఛానల్కి వెళ్ళాలని పరిణామాన్ని నిన్నటి దాకా పరిగణలోకి తీసుకుంటున్నారు తరుణంలో. నిన్న దాన్ని ఒక వ్యక్తిగత గొడవ కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మీరు విన్నారు ఆ విషయం. ఇక్కడ ఉన్న ప్యానల్లో సభ్యులందరం కూడా అక్కడ నిన్న జరిగిన పరిణామం మీ ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి చెప్పింది. కేటగారికల్గా అది ఒక ఇండివిజువల్ ఇష్యూ కింద అభివర్ణించారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఖచ్చితంగా ఇది ఇండివిజువల్ విషయంగా పరిగణించకుండా ఆ ఛానల్ నిన్న దాకా మీరు బహిష్కరించారు. ఇవాళ రెండు కాంట్రడిక్టరీ ఉన్నాయి, మీరే చెప్పండి సమాధానం. అదే రండి, నేను చెప్తున్నా కదా, ఆ ఛానల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు, ఆ డిస్కషన్ కి ఎవరు వెళ్ళలేదు, మా ఒక్కరు వెళ్ళొద్దని చెప్పి అధికార ప్రతినిధికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నిన్న నేను చూడటం జరిగింది, మరి ఇది మన స్టాండ్ మార్చుకున్నామని చెప్పి అడగటం జరిగింది. దాని మీద క్లారిఫికేషన్ వస్తుంది. రైట్. మరి దానికి మీరు బ్లూ మీడియా ఎల్లో మీడియా ఇష్టపడుతున్నాడు ఆపాదించేస్తున్నారు అందరినీ ఇప్పటిదాకా గంటన్నర బ్లూ మీడియా ఎల్లో మీడియా ఆపాదిస్తూ వైసీపీ పార్టీకి ఒక మీడియా ఉంది, వాళ్ళు కావాల్సిన వాళ్ళు రాసుకుంటారు. అది వేరే పార్టీ అయ్యేది, మళ్ళీ మీరు జర్నలిజం ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే జర్నలిజాన్ని విలువ ఇవ్వాలి. అనుగుణంగా పెట్టుకున్న పేర్లతో ఇక్కడ జర్నలిజం విలువలు తగ్గిస్తే ఎవరు ఊరుకోలేము మేము. రవికిరణ్ గారు గారు ఓకే, ఫైనల్ గా నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆ జాతీయ పార్టీ నాయకత్వానికి మధ్య జరిగిన సంభాషణల్ని వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్న వార్తా కథనం మీద ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అది కూడా అధికారంలో ఉన్న పార్టీ ఇంత మృదువుగా స్పందించిన విధానం మీదే ఇప్పటివరకు ఇంతసేపు చర్చ జరిగింది. నేనేదంటే, మీ జాతీయ నాయకత్వం ఏదైనా కాన్స్పిరసీ యాంగిల్ ఇందులో నోటీస్ చేసిందా? రాష్ట్ర నాయకత్వం నోటీస్ చేసి జాతీయ నాయకత్వానికి చెప్పలేకపోయిందా? ఇక్కడ ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? ఉంటే దాన్ని అడ్రస్ చేసుకునే వ్యవహారంలో మీ పార్టీ ఏమన్నా రాష్ట్ర శాఖ ముందుకెళ్తోందా? ఎందుకంటే ఇటువంటి చేదు అనుభవం ఇంతవరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సంయుక్త రాష్ట్రం కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన వారెవరికి కూడా ఇంతలావు చేదు అనుభవం ఎక్కడా ఎదురు కాలేదు. సరే, మీరు పార్టీలోనే ఉన్నారు, నేను చెప్పక్కర్లా ఎంత గొప్ప నాయకత్వం ఉన్నది. ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అవమానం జరిగింది, ఎంటైర్ పార్టీ యూనిట్కి జరిగినట్టు. అది దాంట్లో మీరు స్పందించాల్సిన విధానం సరిగ్గా లేదనే దాని మీదే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. కానీ ఇందులో వేరే రకంగా ఇందులో తీసుకోవాల్సింది, నొచ్చుకోవాల్సింది కూడా ఏం లేదు. రవికిరణ్ గారు,
కోటేశ్వర గారు అడిగినా, శ్రీనివాసరావు గారు అడిగినా, ప్రసాద్ వెంకటరెడ్డి ఎవరు అడిగినా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ నేను అడిగినా కూడా, ఒక్క నిమిషం అండి, ఇది చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి జరిగినది అవమానమే. అంటే అంత చేటు ఒక వార్తా కథనాలు మీరు 16-17 రాష్ట్రాల్లో ఉన్నారు, ఎక్కడైనా ఇటువంటి వార్తా కథనాలు ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మీద వచ్చాయండి? ఏ భాషలో అయినా వచ్చా? మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలు అటువంటి వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటాయి, రకరకాలుగా రాసుకుంటారు. అయితే గతంలో ఎక్కడ చెప్పి గత విషయం చెప్తున్నారు, కన్నా రాజకీయం గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే పేపర్లు ఏమి రాశారు, వైసీపీ పార్టీతో కన్నా గారు కుమ్మక్ అయిపోయారు, మొత్తం కలిసిపోయారని చెప్పి రాసుకుంటూ వెళ్ళారు. అదేదో ఫోన్ కాల్స్ వచ్చిందని కూడా రాసుకుంటూ వెళ్ళారు. మనం కూడా చూసాం, కింద సంవత్సరం అదే చూసాం. అలాగే ఇప్పుడు కూడా రాస్తారు. ఇప్పుడు దాని మీద మనం ఏం చేయాలి, డిఫర్మేషన్ సూట్ వేయాలి, ఒప్పుడు అది వేయాలి, లేకపోతే ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పారు మా రాష్ట్ర అధ్యక్షుడు వారు అది తప్పని చెప్పేసి. అయితే మాకున్నటువంటి సోర్సెస్ లో మరి అంత వైరల్ అయ్యి ఉండదు, ఆయన చెప్పిన సమాధానం అంత వైరల్ ఉండదు. ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా దాని మీద ఖండించారు, ఇటువంటి తప్పు తప్పు కథనాలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్. రెండో విషయం, అదే మాధ్యమంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా, రామారావు గారి విషయంలో ఒక కాన్స్పిరసీ బయటకు అడ్రస్ చేయబడింది. సబ్సీక్వెంట్ పరిణామాల్లో నిన్న కాక మొన్న లోకేష్ గారిని కూడా సింగులర్గా మాట్లాడింది కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ తెలిసిన విషయాలు అయినప్పుడు మీరు ఏదో కొంచెం అతీతంగా అక్కడ విషయాలు ఎక్స్పెక్ట్ చేసేస్తూ మీరు మాట్లాడుతున్నారంటే ఎవరికి అనుగుణంగా ట్యూన్స్ ప్లే చేయబడుతున్నాయన్న విషయంలో మీరు ఆలోచించండి. ఇంకంతకన్నా ఏముంది, మీరేదో దాన్ని ఏదో ఒక మీడియాకి ఆపాదించేసి ఇంకో దానికి ఇంకో రంగేసేసినంత మాత్రాన అక్కడ ఎవరికి ఏమి సరైన న్యాయం అయితే జరగట్లే. ఆ విషయంలో మీరే చూసుకోండి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు రవికరణ గారు, మీరు చెప్పండి. ఎందుకంటే మీకు డిబేట్లో రేపు పొద్దు నుంచి ఇదే ఎదురైంది ప్రస్తారం. ఎందుకంటే మీరు అదే పత్రికలో వచ్చిన కథనాలతో మా మీద ఆరోపణలు చేస్తారు రేపు పొద్దున. మేము చెబుతాం అవన్నీ ఆ తప్పుడు పత్రికలు, ఆ తప్పుడు మీడియా ఛానల్లో వచ్చినటువంటి కథనాలు మీరు అలా ప్రస్తావిస్తున్నారు అన్నప్పుడు మీరే రేపు పొద్దున డిఫెన్స్లో పడాల్సినటువంటి సిచ్యువేషను. సో ఆ పత్రికలో వచ్చినటువంటి కథనాలన్నీ పూర్తిగా తప్పిదం, మాకు ఏమీ జరగలేదు, ఇటువంటి కథనాలు రాస్తున్నటువంటి పత్రికలను చూడొద్దు, ఇటువంటి మీడియా కథనాల దగ్గరకు మా ప్రతినిధులు ఎవరు వెళ్ళొద్దని చెప్పి మీరు సర్కులర్ జారీ చేయండి. మేము చేస్తాం 2018లో. ఇప్పుడు అప్పటి నుంచి ఎవరు వెళ్ళటం లేదు. అప్పుడు అయిపోయింది కదా ఓపెన్ గా. కాదు కదా, బ్లూ మీడియా వార్తలు, ఎల్లో మీడియా వార్తలు, రెండు వార్తలు అవే కాబట్టి అసలు ఏ వార్త మీద మీరు చర్చించలేరు. హ్యాపీగా ఉండొచ్చు మీరు, మీ ఇష్టం. రైట్. థ్యాంక్ యూ. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చూడండి, ఎల్లో మీడియా ఎలా రాశారు, లేకపోతే బ్లూ మీడియా ఎలా రాసుకుంటూ వచ్చారు, సిబిఐకి చెప్పండి. రైట్. మీ సిబిఐ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, అందరికి ధన్యవాదాలు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.